ఫేత్వే టీవీ ఛానల్ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామంలో షల్లోమ్. ఒక నిమిషం ప్రియులారా, అప్పుడే మీరు వేరే ఛానల్కి వెళ్ళకండి, మార్చకండి, ఎందుకంటే యేసుప్రభు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు కొద్దిసేపు. అలాగే మీరు వేరే ఛానల్ మార్చి వెళ్తుంటే దేవుడు మీతో మాట్లాడాలనుకున్నటువంటి శ్రేష్టమైన మాటలు వినలేరు కదా. అందుకే ఒక నిమిషం ఆగండి, మీ వాల్యూమ్ పెంచండి, టీవీ యొక్క వాల్యూమ్ పెంచండి. అలాగే మీ యొక్క అందరూ మీ బైబిల్ తెచ్చుకొని కూర్చొని నేను చెప్పబోయేటువంటి శ్రేష్టమైన మాటలు వినడానికి రెడీగా ఉండండి. అందరూ బైబిల్ తెచ్చుకున్నట్లయితే, అలాగే స్త్రీలారా మీరైతే తల మీద ముసుగులు వేసుకొని కూర్చోండి. అలాగే ఒకవేళ ఏదైనా పనిలో ఉన్నా పర్వాలేదు, మీరు మాత్రం టీవీ యొక్క వాల్యూమ్ పెంచుకోండి, దేవుని మాటలు వినాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ కొరకే ఈ సువార్త మేము అందించాలని ఆశపడుతున్నాం. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మంచి దేవుడా, గొప్ప తండ్రి, శ్రేష్టమైనటువంటి యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో ఏ మాటల ద్వారా మాట్లాడమని యేసునొడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, మనము గత 4 వారాలుగా పిలుపు అనేటువంటి ప్రసంగాన్ని విన్నాం. ఎలా పిలువబడ్డాం, ఎందుకు పిలువబడ్డాం అనేటువంటి మాట విన్నాం. ఇప్పుడు ఆ పిలుపులో నుంచి ఏర్పరచబడేటువంటి మాటలో ఈ వారం నుంచి విందాం అనేటువంటి విషయాన్ని మీకు చెప్పడం జరిగింది చివరి అంశంలో. అలాగే ఇప్పుడు ఆ యొక్క మాటలు మనం నేర్చుకుందాం. ఒకసారి 2 తిమోతి 2:10 నుంచి మనం బయలుదేరదాం. అంటే అపోస్తలుడైన పౌలు రాసినటువంటి 2 తిమోతి పత్రిక 2:10 ఇక్కడ ఏమని రాయబడిందంటే, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసు నందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. పౌలు భక్తుడు గారు చాలా చక్కగా చెప్తున్నారు ఇక్కడ. చాలా శ్రమలు, చాలా కష్టాలు వస్తున్నాయట ఆయన గారికి. ఆ విషయం చెప్తున్నారు అక్కడ పౌలు గారు. ఏమంటున్నారంటే, నేను సమస్తం ఎందుకు ఓర్చుకుంటున్నానో తెలుసా, ఇదిగో ఏర్పరచబడిన వారు నిత్యమహిమతో కూడా యేసుక్రీస్తు రక్షణ పొందుకోవాలి అని, రక్షణ పొందాలి అని, వారు రక్షణలోకి రావాలి అని ఏర్పరచబడిన వారి నిమిత్తం నేను ఓర్చుకుంటున్నాను. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరి. ఆ ఏర్పరచబడిన వారి నిమిత్తం ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. గత నెలలో మనమంతా నేర్చుకున్నాం, పిలవబడ్డారు. ఇప్పుడు పిలవబడినటువంటి వారు ఏర్పరచబడట గురించి మాట్లాడుతున్నాం. ఏర్పరచబడుతున్నారు. ఇక్కడ దేవుడు విషయమైతే, ఆ ఏర్పరచబడిన వారు నిత్యమహిమతో కూడా ఏర్పరచబడి యేసుక్రీస్తునందలి రక్షణ పొందాలి అని. సేవకుడు ఓర్చుకుంటున్నాడు వస్తున్న ప్రతి కష్టాన్ని, బాధని, అతనికి వచ్చే ప్రతి శ్రమని ఇక్కడ పౌలు గారు ఓర్చుకుంటున్నారు. ఈరోజు అనేక మంది సేవకులు కూడా వచ్చే కష్టాలని, నిందల్ని, బాధల్ని ఎందుకు ఓర్చుకుంటున్నారు అంటే, ఏర్పరచబడుతున్నటువంటి వారి కొరకు, ఏర్పరచబడినటువంటి వారి కొరకు. అందుకనే ప్రియ మిత్రులారా, ఈరోజు ఈ మాట ద్వారా ఏర్పరచబడిన వారి నిమిత్తం మనం నేర్చుకుందాం. ఈ యొక్క ఏర్పరచబడిన వారు ఎందుకోసం ఏర్పరచబడ్డారు అంటే, పిలవబడ్డవారు అనేకులు పిలవబడితే కొందరు ఏర్పరచబడ్డారు. ఈ కొందరు ఎందుకు ఏర్పరచబడ్డారు అనే విషయాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటిగా వారి గురించి తెలుసుకుని పోయే ముందు ద్వితీయోపదేశ కాండం 7:6 మంచి చక్కగా బైబిల్ తెరిచి మీరు లేఖనాలు చూచినట్లయితే మీరు ఒక మాటను వినగలుగుతారు. ఎందుకంటే రిఫరెన్స్ లేని బోధ రియాక్షన్ ఇస్తుంది అని, అలాగే మీరు బైబిల్ తెలియకుండా వినేటువంటి మాట కూడా మీ వినికిల్లోకి ఎక్కదు. కనుక మీరు వింటూ చెప్తున్నటువంటి మాటను రాసుకుంటూ మీరు చదువుతున్నట్లయితే చాలా అందంగా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుందటువంటి నా మనవిని మీకు తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండం 7:6 ఏమని రాయబడింది అంటే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనేను. పిలువబడినటువంటి వారిలో నుంచి ఏర్పరచబడిన వారి కొరకు ఏమని మాట్లాడుతున్నారంటే, దేవుడు తనకు స్వకీయ జనముగాట. స్వకీయ అంటే అర్థం ఏంటంటే, సొంత ప్రజలు, తన ప్రజలు అనే అర్థం అన్నమాట. అంటే స్వకీయ జనముగా, తన పిల్లలుగా, తన జనముగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఏర్పరచబడినటువంటి వారి నిమిత్తం మాట్లాడుతున్నారు.
పిలువబడినటువంటి వారిలో గుంపులో ఉన్నావా, ఏర్పరచబడేవైనటువంటి గుంపులో ఉన్నావా ఒకసారి తెలుసుకోవాలి. పిలువబడిన నువ్వు జాగ్రత్తగా ఉంటూ ఏర్పరచబడిన నువ్వు కూడా ఎందుకోసం ఏర్పరచబడ్డావు, ఏర్పాటున్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిది అనేటువంటి విషయాన్ని ఇక్కడ నువ్వు తెలుసుకుంటున్నావు ప్రియ విశ్వాసి. ఇక్కడ దేవునితో చెప్తున్నటువంటి మాట అదే, నీ ఏంటిది అంటే స్వకీయ జనముగా నువ్వు ఎవరికో కాదు స్వకీయ జనముగా ఉండాల్సింది, దేవునికి నువ్వు జనముగా ఉండాలి, నువ్వు దేవునికి జనముగా ఉండాలి, నువ్వు దేవుని ప్రజవి. ప్రియ విశ్వాసి, ఈరోజు ఒక్కసారి లోకంలో చూస్తే నువ్వు ఎవరి ప్రజగా కనబడుతున్నావు, ఎవరి జనముగా కనబడుతున్నావు, ఎవరి వ్యక్తిగా కనబడుతున్నావు, ఎవరి పక్షమున నిలబడుతున్నావు. దేవుడు తన కొరకు నిన్ను ఏర్పరచుకుంటే నువ్వు ఎవరి పక్షాన ఏర్పరచబడి ఉన్నావు అనుకుంటున్నావు? నీ కుటుంబం పక్షాన ఉన్నావా, నీ యొక్క జనాభా పక్షాన ఉన్నావా, ఏర్పరచబడిన నాయకుల పక్షం ఉన్నావా, లేకపోతే కొండ అంద దండ పక్షంలో ఉన్నావా, అందుకోసం ఏర్పరచబడ్డావా? నువ్వు ఏర్పరచబడిన అందుకోసం కాదు ప్రియ మిత్రమా, దేవుని యొక్క స్వకీయ జనముగా ఉండడానికి ఏర్పరచబడ్డావు. ఈరోజు నువ్వు స్వకీయ జనముగా ఉండాలి. ఎవరికో తెలుసా? దేవునికి. అందుకే దేవుని ఏర్పరిచాడు, అందుకే దేవుని ఏర్పాటులో ఉంచుకున్నాడు. ఎక్కడో ఉన్న నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడు అంటే ఇదిగో స్వకీయ జనముగా చేసుకోవడానికి. ఈరోజు నువ్వు స్వకీయ జనముగా దేవుని కొరకు రావాలి ప్రియ విశ్వాసి, నువ్వు దేవుని కోసం నేర్చుకోవాలి ప్రియ విశ్వాసి. ఈరోజు తెలుసుకుంటున్న ఈ మాట పక్షన ఒక్కసారి అడుగు, నువ్వు దేవుని అంటూ ఉంటావు కదా, ప్రభా నువ్వు నా దేవుడువు, నిజముగా దేవుడు అయితే నువ్వు నా పక్షమున ఏ కార్యం చేశావు, ఏ అద్భుతము చేస్తున్నావు, ఈ పని చేయి ప్రభు, ఆ పని చేయి ప్రభు అని. అయితే ఆయన పక్షంలో నువ్వు లేకపోయినప్పటికీ కూడా నువ్వు అడిగినా అడగపోయినా అన్ని కార్యములు దేవుడు చేస్తూ నీ ప్రార్థనలు మనవులన్నీ విజ్ఞాపనలన్నిటిని వింటూ ఉన్నాడు. కానీ మరి నువ్వు దేవుని పక్షంలో ఉన్నావా, దేవుడు ఏర్పరచినటువంటి ఆ పక్షం వైపే ఉన్నావా, అటువైపే నిలబడ్డావా? ఈరోజు ఈ భూమి మీద నేను దేవుడు పక్షంలో ఉన్నాను, నేను దేవుడి జనమునని చెప్పగలుగుతావా? అయితేను నీకున్నటువంటి డబ్బుతోను, నీకున్నటువంటి అందముతోను, నీకున్న జ్ఞానముతోను, నీకున్నటువంటి ఆ యొక్క కోపముతోను కాదు, దేవుని యొక్క ప్రేమతో నేను నీ పక్షంలో ఉన్నానయ్యా, నేను నీ జనాన్ని ప్రభా, నేను నీ బిడ్డని ప్రభా, నీ జన్మగా ఉండడానికి నేను ఏర్పరచబడ్డాను, నీ జన్మగా ఉండడానికే నేను పుట్టాను అని ఏ ఒక్కరోజైనా ఆలోచిస్తున్నావా? ఎప్పుడైనా ఏసైనా అంటున్నావు నువ్వు ఏమని, నువ్వు దేవుడు కదా నా కోసం ఏమి చేశావు, నాకేమిస్తున్నావు, నా పక్షంలో నువ్వు ఏం సిద్ధపరుస్తున్నావు అంటున్నావే, కానీ ఏ ఒక్కరోజైనా నేను నీ పక్షంగా ఉన్నాను, నేను నీ జనాన్ని, నేను నీ బిడ్డని అని ఒక్కరోజైనా నువ్వు చెప్పగలుగుతున్నావా? అయ్యో నువ్వు చాలా సీనియర్టీ కలిగినటువంటి వ్యక్తివి, సంఘములో చాలా సీనియర్టీ ఉంది, నువ్వు క్రైస్తవ్యం అనేటువంటి మాటలోనే చాలా తెలుసుకున్న వ్యక్తివి, నీ ముందు చెప్పడానికి ఇప్పుడుటువంటి ఏ తరములో వారికి అంత జ్ఞానం లేదు, అంత గొప్ప జ్ఞానివి, అంత జ్ఞానం ఉంది, కానీ ఇంత జ్ఞానములో ఇంత సిన్సియారిటీలో ఒక్కరోజైనా దేవుడు పక్షంగా నిలబడ్డావా, దేవుడు జనముగా నిలబడ్డావా, దేవుడి యొక్క మనిషిగా నువ్వు ఒక్కసారైనా కనపడ్డావా? ఎంత చక్కగా అంటున్నాడు యాకోబు, ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని, ఏ రోజైనా నా దేవుడే దేవుడు అని నువ్వే రోజైనా చెప్పగలిగావా? ఏ రోజైనా నీ నోటిలోంచి ఆ మాట రాగలిగిందా? ఏ రోజైనా నీ మనస్సాక్షి చెప్పిందా? ఏ రోజైనా నీ మనసైనా మాట్లాడిందా నీ దేవుడే దేవుడు అని? ఎందుకు, నువ్వు దేవుని పక్షం నిలబడితే కదా ఆ మాట నీ నోట వచ్చేది. ఆ మాట నీ నోట రాలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా ప్రియ విశ్వాసి? నువ్వు దేవుని పక్షంలో లేవు. నువ్వు దేవుడి పక్షంలో లేకుండా నువ్వు ఈ లోకం పక్షంలో ఉంటూ దేవుణ్ణి కేవలం అవసరములకు మాత్రమే వాడుకుంటున్నావు అని నేను ముక్కుసూటిగా నీతో చెప్తున్నాను. నేను ఈ మాట నీతో చెబుతూ నేను సంతోషంగా లేదు. అయ్యో దేవుని బిడ్డ, దేవుని పేరు చెప్పుకుంటూ దేవుని పక్షంలో లేదని బాధతో చెప్తున్నాను ప్రియ విశ్వాసి. దేవుడు తనకు స్వకీయంగా ఉండాలి, తన స్వకీయ జనముగా ఉండడానికి నిన్ను ఏర్పరచుకున్నాడు. తను నిన్ను ఏర్పరచుకోవడానికి కారణం అదే. అనేకలోంచి పిలబడిన నీవు ఈరోజు ప్రత్యేకంగా ఉన్నావు, ఏసయ్య మందిరంలో ప్రత్యేకంగా ఉన్నావు, దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా ఉన్నావు అంటే ఆయన పక్షంగా ఉండాలని, ఆయన పేరు చెప్పుకుంటూ లోకంలో ఉండడానికి కాదు.
ఈ లోక మర్యాదను అనుసరించవద్దని ఎంత బాగా చెప్పాడు దేవుడు. ఉత్తమమైన దాన్ని, అనుకూలమైన దాన్ని ఎంత బాగా చెప్పాడు తెలుసుకోవాలి, జ్ఞానంగా ఉండాలని ఎంత బాగా చెప్పాడు. మర్చిపోతున్నాం మనం, రోమిలకు రాసేటువంటి 12వ అధ్యాయాన్ని మర్చిపోతున్నాం. దేవుడు చాలా చక్కగా అపొస్తలుల ద్వారా రాసే ప్రతి మాటను మర్చిపోతున్నాం మనం. ఎఫెసీలో చెప్పిన మాట మర్చిపోతున్నాం. ఏమని చెప్తున్నాడు? అజ్ఞానులే కాక జ్ఞానులుగా ఉండమని చెప్పాడు. అన్నీ మర్చిపోతున్నాం, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకుంటున్నాం. ఏంటిది? అయ్యా నేను ఉపవాసం ఉన్నాను, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నేను నమ్ముకున్నాను, నాకు అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా, సహాయం చేయి ప్రభా అని అంటున్నామే కానీ, అయ్యా నేను నీ పక్షాన ఉన్నానా అని నన్ను నేను నిన్ను నీవు ప్రశ్నించుకోలేని స్థితిలో ఉంటున్నాం. ఎంత దారుణం! ఒక్కసారి నేర్చుకుందాం ప్రియ విశ్వాసి, క్రీస్తు జనముగా ఉండడానికి, స్వకీయ జనముగా ఉండడం నేర్చుకుందాం. ఆయన కొరకు, ఆయన జనముగా ఉండడానికి, ఆయన సైన్యముగా ఉండడానికి మనం ఏర్పరచబడ్డాం. మనం ఏర్పరచబడింది అందుకే. నేను చాలా రోజుల కిందట ఒక మాట విన్నాను సైన్స్ పరంగా. స్త్రీ యొక్క అండంలో అనేకమైనటువంటి కణాలు జన్మించడానికి తయారవుతాయట, కానీ అందులో ఒక్క కణము ఒక జనాన్ని తీసుకొని అది ఒక అండముగా తయారై పిండోత్పత్తిగా అయిపోయి ఒక ఆ గర్భంలోంచి ఒక కుమారుడిగా ఒక కుమార్తెగా బయటకు వస్తుందంట. ఆ 1000 కణాల్లో ఒక్క కణము, ఆ ఒక్క కణము గర్భములో నుంచి బయటకు వచ్చి కుమారుడుగా కుమార్తెగా వచ్చింది. మిగతా 999 వ్యర్థమైపోతున్నాయి. ఆ ఒక్కటి నువ్వు, నేను. అందుకు ఆ స్థానంలో నుంచి, తల్లి గర్భంలో నుంచి కూడా దేవుడు మనకు చక్కటి ఆయుష్నిచ్చి, బలమునిచ్చి, ఊపిరినిచ్చి, ఇదిగో ఇటువంటి శరీరాన్ని ఇచ్చి మన భూమికి తీసుకొస్తే మనం భూమి మీద వేరొకరి పక్షమున ఉన్నాము. ఆయన పక్షమున లేము, ఆయన జనముగా లేము. ఆయన జనముగా మనం కేవలం కనబడుతున్నాము, కానీ ఆయన ప్రజగా లేము మనము. ఆయన ప్రజగలేము, కేవలం మనము దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం, కానీ ఆయన స్వకీయ జన్మగలే మనం. ఒక్కసారి ఈరోజు మన జన్మ ఎలాంటిది ఒకసారి చూసుకొని ఆ జన్మలోంచి బయటకు వద్దాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దావీదు గారు అంటున్నారు ఎంత బాగా, అయ్యా నా పుట్టుకను తలుచుకొని ఉంటే ఒక్కసారి నాకు భయం కలుగుతుందయ్యా. ఎందుకు అంటే ఆ తల్లి గర్భములో నుంచి నా పుట్టుకే అతి భయంకరంగా ఉంది. అలాంటి భయంకరమైన పుట్టుకలో నుంచి నువ్వు నన్ను తీసుకొచ్చావయ్యా. అలాంటి నేను ఈరోజు నిన్ను స్తుతించకపోతే ఎలా అని దావీదు భక్తు అంటాడు. చాలా చక్కగా, చాలా చక్కగా చెప్తున్నాడు. మనసా ప్రాణమా యెహోవాని సన్నుతించు. మనము ఈ లోక పక్షాన కాదు ఉండాల్సింది, మనము ఈ జనాము కాదు. నా ప్రాణమా, అలాగే మనసా, మనమా ఆయన జనం. ఎంత బాగా చెప్తున్నాడు. పాత నిబంధనలో ఒక భక్తుడేమో నా ప్రాణమా యెహోవాను సన్నిధించు అంటాడు, కొత్త నిబంధనలో ఒక భక్తుడేమో నా ప్రాణమా తిను తాగు. ఈరోజు ఈ భక్తులుగానే ఉంటున్నాం మనం, ఈ కొత్త నిబంధన భక్తులాగే ఉంటున్నాం. ప్రాణమా తిను తాగు, ఇదే పరిస్థితి. కానీ మనం దేవుని పక్షాన ఉన్న వాళ్ళం, మనం దేవుని పక్షాన నిలబడేటువంటి జనం, మనం దేవుని ప్రజలము. దేవుడు మనని అతని స్వకీయంగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు అన్న సంగతి మర్చిపోతున్నాం. ఎంత దారుణం ప్రియ విశ్వాసి! దేవుడు ఏర్పరచుకున్నాడు స్వకీయ జనముగా ఉండడానికి. అంతేనా, ఇంకా ఉంది. ఇంకా ఏమి దేవుడు మనని ఏ రీతిగా చేయడానికి ఏర్పరచుకున్నాడు కూడా తెలుసుకుందాం మనం. 2వ తెస్సలొనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అపొస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి 2వ తెస్సలొనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆ ఒక మాటను కూడా మనం చదువుకుందాం. మరలా చెప్తున్నాను, 2వ తెస్సలొనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఏమని చెప్తున్నాడు ఇక్కడ అంటే, మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. మనము రక్షణ పొందుటకు ఏర్పరచబడ్డాం. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డ, లేకపోతే మిత్రమా, నా ప్రియ దేవుని పిల్లలారా,
రక్షణ పొందారా రక్షణ పొందారా అంటే అందరూ రక్షించబడ్డాం రక్షించబడ్డాను అంటున్నారు. రక్షణ అంటే ఏమిటో, మారు మనసు అంటే ఏమిటో నేడు మనకు అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇది చాలా విచిత్రమైన విషయం. రక్షణ అంటే అర్థం ఏంటంటే మారు మనసు గురించి విషయం కాదమ్మా. రక్షణ అంటే పాతాళంలో నుంచి తప్పించబడటం. రక్షణ అంటే మనము రెండో మరణానికి వెళ్లకుండా ఉండటం. అంటే అర్థం ఏంటిది అంటే నిత్య జీవంలోనికి వెళ్ళటం. మారు మనసు అంటే అర్థము వేరు, రక్షణ అంటే అర్థం వేరు. మారు మనసు పొందావా అంటే అర్థము నీ మనసు దేవుని వైపు తిరగాలి. రక్షణ అంటే అర్థం ఏంటిదంటే నువ్వు మరణించిన తర్వాత నరకానికి వెళ్ళవు కదా అని అర్థం. రక్షించి రక్షణ పొందుకోవడానికి ఏర్పరచుకున్నాడు అంటే అర్థం ఏంటిది, దేవుడు మనం ఏర్పరచుకున్న తర్వాత ఆయన జనంగా ఉన్న మనము నరకానికి వెళ్ళొద్దని, పాతాళానికి వెళ్ళొద్దు అని. మళ్ళీ పాతాళానికి వెళ్ళనీయకుండా నరకానికి వెళ్ళనీయకుండా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి మనమేం చేస్తున్నాము? అయ్యా నేను నరకానికి వెళ్ళొద్దు, నేను పాతాళానికి వెళ్ళొద్దు, నేను పరలోక రాజ్యానికి రావాలి, నేను నిత్య జీవం పొందుకోవాలి అంటున్నాము. కానీ ఏం చేస్తున్నాం తెలుసా? నరకానికి వెళ్ళే పనిలే, నరకానికి ఎటు పాతాళానికి వెళ్ళే దారిలోనే ప్రయాణం చేస్తున్నాం. ఒక భక్తుడు వస్తాడు యేసయ్య దగ్గరికి. మనందరికీ తెలుసు చాలా చక్కగా రాయబడిన నికోదేము అనబడిన వ్యక్తి వస్తాడు. వచ్చి అయ్యా రక్షణ నిత్య జీవం పొందుటకు నేనేం చెయ్యాలి? ఎంత బాగా అడుగుతాడు. ఆజ్ఞలన్నీ పాటించాలి అని చెప్తాడు. నేను అన్ని పాటించేస్తున్నానయ్యా, చాలా బాగున్నాను నేను, ఇప్పుడు ప్రతి ఒక్క ఆజ్ఞలు అన్ని పాటిస్తాను, అన్ని తెలిసి చిన్న పని చన్నిట్లో ఉన్నాను. అయితే నీ ఆస్తి అమ్మేసిరా అని చెప్పాడు దేవుడు. వెంటనే సనుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఎంత మంచోడు చూసారా. అంటే రక్షణ అంటే ఈరోజు ఏమనుకుంటున్నాం మనం అంటే అన్ని మనతో ఉండటం అనుకుంటున్నాం, కానీ అవసరమైతే అన్నీ కూడా వదిలిపెట్టాలి, అన్నిటిని విడిచిపెట్టాలి, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. అన్ననైనను తమ్మునైనను అక్కనైనను తల్లినైనను తండ్రినైను భార్యమైన సైతం యేసయ్య నిమిత్తం విడిచిపెట్టగలిగినంత ధైర్యం ఉండాలి. ఎందుకో తెలుసా? తల్లి గర్భంలో నుంచి వచ్చిన మనము భూగర్భంలోంచి వెళ్ళిపోతాం. తల్లి గర్భంలోంచి వచ్చేటప్పుడు మనతో ఎవరు రాలేదు, భూగర్భంలోంచి వెళ్ళేటప్పుడు ఎవరు మనతో రారు. తల్లి గర్భంలోంచి వచ్చేటప్పుడు మనం చూసిన దేవుడే భూగర్భంలోంచి వెళ్తున్నప్పుడు మన తన దగ్గరికి తీర్చుకుంటాడు. అది అర్థం గ్రహించాలి. రక్షణ పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు రక్షణ పొందుకోవడానికి ఏర్పరచబడ్డావు, నువ్వు రక్షించబడాలి, నువ్వు రక్షణలోనికి రావాలి ప్రియబిడ్డ. అందుకోసమే ఏర్పరచబడ్డావు, నీ ఏర్పాటు అందు నిమిత్తమే. దేవుని యొక్క మాట అందుకోసమే నీతో మాట్లాడుతుంది. మర్చిపోకూడదు, నువ్వు ఏర్పరచబడాలి, రక్షణలోనికి రావాలి. పాపములో కాదు, పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుందని యోబు ఎంత బాగా చెప్తుంది. పాపం చేసిన వారిని పాతాళం పట్టేసుకుంటుంది. ఈ పాపంని జీవితంలో ఉండకూడదు. ఈ పాపంని జీవితంలో ఉందనుకో పాతాళం నిన్ను పట్టుకుంటుంది. పాతాళం నిన్ను పట్టుకుంటుంది అంటే నిత్య జీవం నీకు లేదు, నిత్య జీవం నీకు లేదు అంటే అర్థం. రెండవ మరణంలోనికి నువ్వు వెళ్తున్నావు అంటే పాతాళంలోనికి వెళ్తున్నావని అర్థం. యేసు ప్రభువుని కలిగి ఉన్నావు, ప్రార్థన చేస్తున్నాను అంటున్నావు, కానీ జీవితంలో ఏ పాపాన్ని విడిచిపెట్టలేదు. పాపం మాత్రం నీ జీవితంలోనే ఉంది. రక్షించబడ్డావా? రక్షణలో ఉన్నావా? మారు మనసు అంటే పాపాన్ని వదిలేయటం, రక్షణ అంటే చేసిన పాపం మళ్ళా తిరిగి మన జీవితంలో రాకుండా ఉండటం. అంటే ఇక మనం మరణించిన తర్వాత స్వర్గంలో ఉండటం అని అర్థం. కానీ గుండె మీద ఇలా చేసుకొని నేను ఈరోజు నిశ్చయముగా దేవుని రాజ్యంలో ఉండగలను చెప్పగలమా? పైకి మాత్రం అంటాం పది మంది ముందు, నేనుంటాను నేనుంటాను. ఒక్కసారి మనసాక్షిని పిలిస్తే మనసాక్షి అంటది, నువ్వు ఆగు ఎల్లో అది గుర్తుపెట్టుకో అంటది. ఎందుకు అంటే పేరుకు మాత్రమే భక్తి. భక్తి పైకే ఉంది, లోపల శక్తి లేదు. పైకి భక్తి కలిగినటువంటి వారై ఉండి లోపల శక్తి లేని వారిగా ఉన్నారు. అంటే వీళ్ళ భక్తి ఎలా ఉందంట, ఉదయకాలం మంచు కూర్చున్నట్టు. అంటే ప్రాతకాలంలో ఎలాగ మంచు కూర్చి ఎండ రాగానే ఎలా వాడిపోయిందో భక్తి అలాగే ఉండిపోయింది. ఈరోజు భక్తి అలా ఉండిపోయింది సంగమా, అలా ఉండిపోయింది మిత్రమా. దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి ప్రియులారా, మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని జనముగా ఉండడానికి ఏర్పరచబడ్డారని. రెండోదిగా గుర్తుపెట్టుకోండి, మీరు రక్షణ పొందుకోవడానికి ఏర్పరచబడ్డారు, రక్షించబడ్డానికి ఏర్పరచబడ్డారు. మీరు యేసయ్యలోకి వచ్చింది రక్షించబడ్డానికి. మరలా గుర్తుపెట్టుకొని మర్చిపోవద్దు.
మీరు రక్షణలోకి వచ్చారే కానీ ఇక్కడ యేసేలోకి వస్తే ఎవరో మీకు బియ్యం ఇయ్యరు, పుకారాలు ఇయ్యరు, ఏమివ్వరు మీకు. ఈ మార్గం ఎలాంటిదో తెలుసా? మీ ఉప్పు కారాలు ఇచ్చేది కాదు, దేవుని రక్షణ ఇచ్చే మార్గం. ఈ బోధ మీకు నేర్పించేది మారు మనసు నిమిత్తం, రక్షణ నిమిత్తం అన్న రాజ్యం మన మధ్యలోనే ఉంది. ఎవరైతే రక్షణ పొందుకుంటారో, ఎవరైతే రక్షించబడతారో, వారేమవుతారో తెలుసా? దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్తారు. దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్తారు కనుకనే మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఏర్పరచబడింది రక్షించబడ్డానికి. దేవుని పేరు చెప్పుకొని మనం మీ యొక్క పాపములో ఉండడానికి కారు, దేవుని పేరు చెప్పుకొని ఈ లోకానుసరణ జీవించడానికి కాదు, దేవుని పేరు చెప్పుకొని ఈ లోకపు జీవితంలో మనం సాగడానికి కాదు. ప్రియులారా, పడవ నీటి మీద నడవాలి కానీ నీళ్లు పడవలోకి రాకూడదు. అలాగే గమనించండి, తామర చెట్టు మురికి నీటిలోనే ఉంటుంది కానీ దానికి మురికి అంటదు. ఉప్పు నీటిలోనే చేప ఉంటుంది, ఉప్పుగా ఉండదు. మనం లోకంలో ఉన్నంత మాత్రాన పాపంలో ఉండాలి, ఉంటామని లేదు. మనకు మనమే అనుకుంటున్నాం, లోకంలో ఉన్నాం కదా, మనుషులం కదా, పాపం చేస్తాం, పాపం బుద్ధి, పాపపు స్వభావం. భక్తుల వైపు చూడండి, వారు కూడా ఎదిరించిన వారే, వారు కూడా పాపాన్ని జయించిన వారే. ఈరోజు నువ్వు రక్షించబడ్డానికి ఏర్పరచబడ్డావు, ఈరోజు నువ్వు దేవునికి స్వకీయ జనముగా ఉండడానికి ఏర్పరచబడ్డావు. నీ ఏర్పాటు దేవుని యొక్క ప్రణాళిక నీకోసం ఉందని జ్ఞాపకం ఉంచుకో ప్రియమిత్రమా. ఏర్పరచబడింది అందుకోసమే జ్ఞాపకం ఉంచుకో ప్రియమిత్రమా. నువ్వు ఏర్పరచబడ్డానికి కారణం అదే అని గుర్తుపెట్టుకో. ఆది నుండే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, ఇప్పుడు కాదు. భూమి వచ్చిన తర్వాత నువ్వు వచ్చావు అనుకుంటున్నావేమో, భూమి రాక మునిపే నువ్వు వచ్చావు. నీ పుట్టుక ఎప్పుడు ఆదిలోనే వచ్చింది, భూమి వచ్చాక నీ పుట్టుక రాలేదు ప్రియమిత్రమా. భూమి రాక మునిపే మానవుడైనటువంటి నీ పుట్టుక వచ్చేసింది. ఎప్పుడో నీ పుట్టుక ప్రారంభమైంది, దాని గురించి విషయం ఇంక ముందు చూద్దాం. ఎప్పుడైతే గుర్తుపెట్టుకో, ఇప్పుడే భూమి వచ్చిన తర్వాత నేను పుట్టాను అనుకోకు. అసలు పాపం అనేది రాక మునిపే నువ్వు ఏర్పరచబడ్డావు, అది గుర్తుపెట్టుకో. దాని గురించినటువంటి మాట తర్వాతటువంటి భాగంలో వింటాం, అయితే గుర్తుపెట్టుకో. అది వినబోయే ముందు ఈరోజు మాత్రం స్వకీయ జన్మగా ఉండాలని, నువ్వు దేవుని రక్షణ నిమిత్తమై ఏర్పరచబడ్డావని, నువ్వు రక్షించబడ్డానికి ఏర్పరచబడ్డావని దేవునికి గొప్ప జన్మగా నువ్వు ఉండాలి. ఆయన జన్మగా నువ్వు ఉంటే ఆయన నీ దేవుడుగా ఉంటాడని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆ మాటలు నీ మనసుకు ఎక్కాలి, ఆ మాటలు నీ మనసు నింపుకోవాలి. నిన్ను నువ్వు ఒక్కసారి అర్థంలో చూసుకోవాలి, వాక్యమనే అర్థంలో చూసుకోవాలి. ఎలా జీవితంలో ఉంటున్నావో గుర్తుపెట్టుకో. అర్థం నిన్ను ఎలాగ ఎలా ఉన్నావని చూపిస్తుందో వాక్యం కూడా నువ్వు ఎలాగున్నావో అలాగే చూపిస్తుంది. ఈరోజు వాక్యం నిన్ను చూపిస్తుంది నువ్వు పాపముతో ఉన్నావని. ఆ మురికి బట్టలు ఉతుక్కోవాలి, యేసు రక్తములో ఉతుక్కోవాలి. ఉతుక్కొని రక్షణ పొందు. ఏ పాపములు ఉన్నావో ఆ పాపాన్ని విడిచిపెట్టు. ఏ శాపము నిన్ను వెంటాడుతుందో అది ఇప్పుడే దేవుడు తొలగించేస్తాడు. ఆ పాపం ఇప్పుడే వదిలేయి, రక్షణలో ఉండి ఇప్పుడు. ఎందుకంటే నువ్వు ఏర్పరచబడింది రక్షణ పొందుకోవడానికి కనుక, నువ్వు ఏర్పరచబడింది దేవునితో ఉండడానికి కనుక, ఆయన జనముగా ఉండడానికి కనుక నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నేను నమ్ముతున్నాను ఏ మాట నీ హృదయాన్ని తాగుతుంది అని, నేను అర్థం చేసుకోగలుగుతున్నాను దేవుని మాట నిన్ను ఒత్తిడి చేస్తుంది అని. పేతురు గారు మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాన్ని రేపినట్టు ఈరోజు నీ హృదయం రేపబడుతుందని నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు నిన్ను వాక్యమని అర్థంలో చూపిస్తున్నాడు గనక. ఎందుకంటే దేవుడు వాక్యమని అర్థముతో నీ ముందు నిలబడ్డాడు గనక. ఎందుకంటే దేవుడే స్వయంగా నీతో మాట్లాడుతున్నాడు గనక. నీ ఎక్స్పీరియన్స్ వద్దు, దేవుడు చెప్తుంది నీ ఎక్స్పీరియన్స్ వద్దు. ఎందుకంటే నీ అనుభవం అవసరం లేదు, నీ జీవితంలో ప్రాధాన్యత కావాలి. కాబట్టి నువ్వు రక్షించబడి దేవుని స్వకీయ జన్మగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు గనక, మనం ఒక్క నిమిషం ప్రభు జన్మగా ఉండడానికి ప్రార్థన చేసుకుందాం. మంచి దేవుడా, కృపగల తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేమందరము నీ స్వకీయ జనముగా రక్షణ పొందుకునేటువంటి బిడ్డలుగా ఏర్పరచరుగా అలా ఉండినట్టుగా చేయమని యేసు నడుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ షలోమ్.